తెలంగాణ రాష్ట్రంలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ఏర్పాటుపై కేసీఆర్ పాలనపైన కేసీఆర్ గవర్నెన్స్ సమయంలో జరిగిన వివిధ సంఘటనలపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది ఈ క్రమంలోనే సరిగ్గా డిసెంబర్ నాలుగు నాడు ఐదేళ్ల క్రితం జరిగిన ఒక ఘటన తెలంగాణలో చర్చనీంశమైంది ఐదు సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డిని డిసెంబర్ నాలుగవ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కోజ్గి పర్యటనని అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొడంగల్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై అప్పుడు కేసు నమోదైంది ఇక రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తీరు చర్చనీయాంశమైంది తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లోకి వెళ్లి బలవంతంగా తీసుకువెళ్లారు అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది ప్రతిపక్ష పార్టీల నాయకులపై నిరంకుశ వైఖరి కేసీఆర్ అవలంబిస్తున్నారని చర్చ జరిగింది రేవంత్ రెడ్డి ప్రజల్ని రెచ్చగొడుతున్నారని కొడంగల్ బంద్కి పిలుపునిచ్చారని ఫిర్యాదు చేశారు సీఎం కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభని అడ్డుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చేసిన ఫిర్యాదు మేరకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆపై పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారు అనేది కూడా తెలియకుండా రేవంత్ రెడ్డిని వాహనంలో తిప్పడం వంటి ఘటనలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కొని పలు కేసుల్లో జైలుకు వెళ్లి జైలు శిక్ష అనుభవించి అయినా పట్టువదలని విక్రమార్కుల కేసీఆర్ పై పోరాటం చేస్తూనే ఉన్నారు ఇక ఆ పోరాట ఫలితమే ఏ పోలీసులు అయితే తలుపులు బద్దల కొట్టి రేవంత్ రెడ్డిని బలవంతంగా ఐదేళ్ల క్రితం అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్లారు అదే పోలీసులు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగవ తేదీన ఎస్కార్ట్ వాహనాలతో రాజ్భవన్ కి రేవంత్ రెడ్డిని తీసుకువెళ్లారు ఇక ఇదే విషయం కాంగ్రెస్ నేతల్లో ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది ఓడలు బళ్లు బళ్లు ఓడలు అవడమంటే ఇదేనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు కష్టాలు వచ్చాయని వెనకడుగు వేస్తే ఇప్పుడు ఈ ఘనత సాధ్యమయ్యేది కాదని రేవంత్ రెడ్డి ఎవరికీ భయపడకుండా ముందుకు సాగాడు కాబట్టే ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని దక్కించుకొని తానేంటో నిరూపించుకున్నాడు అని చెప్పుకుంటున్నారు